రైట్ అండి. సో నేను కొందరి గురించి అడుగుతాను, కొంత పేరు చెప్తాను, వన్ వర్డ్ లో చెప్పండి వాళ్ళ గురించి, జస్ట్ వన్ వర్డ్ లో. ఓకే, నాగేంద్ర బాబు గారు. నవ్వుల డార్. రోజా గారు. రోజా గారు నవ్వుల క్వీన్. మీరు ఉన్నప్పుడు మనో గారు ఉన్నారా? ఉన్నారా? అయితే చెప్పండి మరి. మనో గారు. మనో గారు మనోహరుడు. ఓకే. ఓంకార్ గారు. ఓంకార్ గారు క్యూట్ అండ్ స్వీట్. రష్మి. రష్మి బ్యూటీ. అనసూయ. చార్మింగ్ బ్యూటీ. సుమా గారు. సుమా గారు ఫ్రెండ్లీ అని చెప్తా, ఒక్క మాటలో ఫ్రెండ్లీ అమ్మాయి. ఫ్రెండ్లీ. సో చాలా షోస్ కూడా చేస్తున్నారు. క్యాష్ అంటే వాళ్ళు చాలా ఫ్యామిలీ సర్కస్ చెప్పానే, సుమా కనకాల గారిది కెబ్బు కేక. కామెడీ షో. అవును, ఇదే నేను చెప్పిన ఆరు షోలు అది ఒకటి ఉంది. రైట్. సుధీర్. యూత్ ఐకాన్. భాస్కర్. భాస్కర్. భాస్కర్ బుల్లెట్. వాళ్ళకున్న బిరుదులు కాకుండా మీరు ఇంకొకటి ఏదైనా చెప్పండి. భాస్కర్ క్రియేటివ్. ఆది. ఆది పంచింగ్ కింగ్. అభి. అభి క్యూట్ స్వీట్. అతను క్యూట్ అండ్ స్వీట్. చంద్ర గారు. చంద్ర గారు ఫ్యామిలీ కింగ్. చంటి. చంటి మాస్టర్ ఆఫ్ వాయిస్. ఓకే. అండ్ శంకర్. శంకర్ ట్రాన్స్ఫార్మర్. ఓకే. అండ్ మిగతా ఆర్టిస్టులు. సీను. సీను సూపర్ స్టార్ ఆఫ్ ది జబర్దస్త్. రామ్ ప్రసాద్. బుల్లి కమలాసన్ కూడా. రామ్ ప్రసాద్ పంచింగ్ ఆటో పంచింగ్ మాస్టర్. మాస్టర్. అండ్ రోహిణి. రోహిణి రోహిణి గురించి చెప్పాలంటే ఇందాక ట్రాన్స్ఫార్మర్ అని చెప్పాం కదా, ఈ హై వోల్టేజ్ పెర్ఫార్మర్. హై వోల్టేజ్. నరేష్. నరేష్ నిజంగా నరేష్ ఇస్ ఎ సూపర్ స్టార్. ఓకే. నూకరాజ్. నూకరాజు రన్నింగ్ రన్నింగ్ పంచింగ్ మాస్టర్ అని చెప్తాం. ఓకే. రాకేష్. రాకేష్ చైల్డ్ స్టార్. రాజు గారు. రాజు గారు వరల్డ్ ఇస్ గోల్డ్. ఓకే. అండ్ ఇప్పుడు అమ్మాయిలు కూడా చాలా మంది అసలు జబర్దస్త్ ఒక దుమ్ము దులుపుతున్నారు కదా. ఫైమా. ఫైమా సూపర్. ఐమా సూపర్. ఐమా. వర్ష. వర్ష సూపర్. ఇంకా సూపర్. సో ఆల్మోస్ట్ అందరూ సూపర్. అందరూ అందరూ సూపర్. ఇక్కడ ఎవరిని తీసేయడానికి వీల్లేదని చెప్తా. నాటి నరేష్ పక్కని ఒక ఆర్టిస్ట్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. ఇంత సీనియారిటీ నేను చెప్తున్నా, ఎందుకంటే అబ్బాయి దగ్గర స్పాంటేనియస్ చాలా ఎక్కువ ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది, ఎక్కడ ఏ పంచి వేసి లేపాలో వాడికి తెలుసు. అంటే ఆ వయసు ఎంత అతను ఇప్పుడు మాకున్న ఎక్స్పీరియన్స్ తో పోల్చుకుంటే అతను ఎక్కడ కాదు. బట్ అనుకోకుండా సునామి సుధాకర్ గారి ద్వారా వచ్చాడు. ఆ తర్వాత అతను ట్రైన్ అప్ అంతా బుల్లెట్ భాస్కర్. వాస్తవం ఒప్పుకోవాలి. అతను రెండు మూడు సార్లు అమెరికా వెళ్ళి వచ్చాడు. నాటి నరేష్ అతన్ని అలాగే ఒక మిసైల్ లా తయారు చేశాడు బుల్లెట్ భాస్కర్ గారు. అంత బాగా తయారు చేస్తే ఈరోజు శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ ఏదైనా సరే నాకు తెలిసి నెలకి 30 రోజులు అంటే 60 రోజులు వర్క్ చేసే కుర్రాడు. అంత బాగా. అందుకే యూట్యూబ్ ఛానల్లో అతని పేరు మీద ఒక యూట్యూబ్ ఉంది. అంత గట్స్ ఉన్నవాడు. నాకు నన్ను తాత అని పిలుస్తాడు. అందరూ బాబాయ్ అంటారు కదా, వీడు తాత అంటాడు. ఈ అబ్బాయి నెమలరాజు. ముచ్చట వేస్తుంటది. అంటే మేము కలిసి చేసాం కదా బుల్లెట్ భాస్కర్ గారి టీమ్ లో. ఇప్పుడు కార్తీక్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అతను ఏ టీమ్ లోకి వెళ్ళిపోయినా నరేష్ వల్ల ప్లస్ ఏ గాని మైనస్ ఉండదు. అతను ఒక సరైన అతను అమ్మాయి వేషం ఎంత బాగా చేస్తాడు, తర్వాత రిస్క్ కూడా భాస్కర్ భుజాల మీద పెట్టుకొని వాళ్ళు చేశారు. మొదట్లో అదొక రిస్క్. రెండోది ఆయిల్ మీద నడవటం, పడిపోతారు అందరూ. ఇంకొకటి ఏంటంటే స్కేటింగ్ మీద. ఇది కాక మిర్చి కుర్రాడు మిర్చి ఎంత, ఇది మాకే పెద్ద మిర్చి తినడం. ఇది కాక ఇంకొక డేంజరస్ ఏంటంటే మనకు జాతరలో కర్రలు పెట్టుకొని ఆ కర్రల మీద నిలబడతారు. అది చేశాడు అంటే అతను మీదే ఉన్నాడు. బట్ అంత పొడవు కర్రలు ఎక్కడైనా సరే ఇలాంటి దాంట్లో అక్కడ మళ్ళీ క్లాత్ వేసా క్లాత్ పడిపోతే ఏమవుతాడు అంటే అందరూ ఎలర్ట్ గా ఉంటాం. బట్ మిస్ప్లేస్ అయితే నా ఫేవరెట్ యాక్ట్రెస్ లో ఎవరైనా నరేష్ అని చెప్తాను. ఇది 100% అండి. ఎందుకంటే నేను కూడా మొన్న జస్ట్ ఒకటే స్కిట్ చేశాను, కానీ ఆయనకి ముందు రోజు ప్రాక్టీస్ కానీ ఇవేమి అసలు లేదు. ఆయన ఉన్నారని చెప్పారు, నరేష్ ఉన్నాడు ఇందులో అని చెప్పారు, కానీ ఏం చెప్పాల. అసలు లిటరల్ స్టేజ్ మీదే మేమిద్దరం కలిసి చేసింది.
అలా ఇదిగోండి ఇవి ఇవి మీ డైలాగులు అంతే అసలు పండించేశాడు. కంటెంట్ చెప్పుకుంటే దాన్ని ఆటోమేటిక్ గా స్పాంటేనియస్ గా కొన్ని పంచులేస్తాడు. ఇప్పుడు మా స్కిట్ లో చేస్తాడు భాస్కర్ అని ఏ స్కిట్ లో చేసుకొని నాకు అభ్యం ఈ స్కిట్ లో చేసుకుంటాడు మళ్ళీ మూడో స్కిట్ లోకి వెళ్తాడు అది చేసుకొని మళ్ళీ ఆరో స్కిట్ లోకి వస్తాడు అంత సూపర్. నేను చాలా ముద్దొస్తాడు అదృష్టం అంతే. ఎంతో కష్టపడ్డాడు వాళ్ళ నాన్న అతను సునామీ సుధాకర్ గారి ద్వారా ఈరోజు ఒక మంచి జీవితం బుల్లెట్ భాస్కర్ వల్ల ఒక కొత్త జీవితం అంతే. వండర్ఫుల్ అయితే సో మొత్తానికి చాలా విషయాలు మాట్లాడుకున్నాము. చెమటలు పట్టేస్తుంది పాపం. చెమటలు ప్రశ్నల వల్ల పట్టలేదు కానీ నా శరీర తత్వం వల్ల పట్టింది. మీకు ఎవరు వేసినా పట్టవు ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. ఏదైనా దాచి వేరే స్క్రిప్ట్ ఏదైనా వేయాలంటే చెమటలు పడతాయి కానీ మనం ముందుగా స్క్రిప్ట్ రాసుకొని రావాలి. అందుకే రాగానే చెప్పాను ఏదైనా అడగొచ్చా అంటే సైజ్ లిమిట్ అని చెప్పానంటే జీవితం అనేది తెరిచిన పుస్తకం. మనం అబద్ధం చెబితే ఇప్పుడు జడ్జిమెంట్ ఎవరు ప్రేక్షకులే. ఇప్పుడు రెడ్ టీవీ ద్వారా చూసిన ప్రేక్షకులు నేను చెప్పిన దాంట్లో నిజమెంత ఉంది మీరు అడిగిన దాంట్లో నిజమెంత ఉంది వాళ్ళు చెప్పేస్తారు. ఎందుకు ఎక్కడైనా ఇప్పుడు అబద్ధం అనేది గుర్తుపెట్టుకోవాలి నిజాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో మరి మీరు ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు నాటకాలు వేస్తూ అసలు ఇండస్ట్రీకి వచ్చారు. సో అప్పటికి ఇప్పటికి ట్రెండ్ అనేది చాలా మారిపోయింది. ఇప్పుడు యూట్యూబ్ రాజ్యం వెళ్తుంది. సో ట్రోలింగ్ అనేది సర్వసాధారణం అయిపోయింది బాబు. ప్రతి ఒక్కళ్ళని ఇంకా స్క్రీన్ మీద కనిపించాడో అది అయిపోయినట్టే. ఎందుకంటే అందరూ అందరికి నచ్చాల్సిన అవసరం లేదు. దేవుడే అందరినీ సాటిస్ఫై చేయాలి ఆఫ్టర్ ఆల్ మనుషులు ఎంత. సో ఈ ట్రోలింగ్ కి మీరు ఎప్పుడైనా గురయ్యారా? ఎప్పుడైనా మిమ్మల్ని ట్రోల్ చేయటం బ్యాడ్ కామెంట్స్ ఎప్పుడైనా చదువుతారా యూట్యూబ్ లో? చదవరా? విన్నాను కానీ అంటే వాళ్ళు ట్రోల్ చేయడంలో ఒక అర్థం ఉంటుంది మనం కూడా స్వీకరించడంలో ఒక అర్థం ఉంటుంది అన్నమాట. అది నిజమైతే మనం ఓకే, నిజం కానప్పుడు దాన్ని పట్టించుకోకూడదు. నేను ఇంతవరకు జబర్దస్త్కి వచ్చింది లాగైతే ఇప్పటి వరకు ఇప్పుడు నేను కామెంట్స్ చూడలేదు. నా మీద కూడా బ్యాడ్ కామెంట్స్ వచ్చుంటాయి, నా మీద కూడా గుడ్ కాంప్లిమెంట్స్ వచ్చుంటారే ఈ వయసులో కూడా అప్పారావు గారు భలే చేస్తున్నారా అనే కామెంట్స్ వస్తుంటాయి. అసలు ఈ మగానికి జబర్దస్త్ అవసరమా, ఈ ఏమైనా చూసుకున్నాడా అదా ఇదా అని. ఒకసారి ఒకటి వచ్చింది జంబలిగడి బొమ్మ అనే సినిమా. ఆ సినిమా టైంలో వాళ్ళు రామానాయుడు స్టూడియోలో పెట్టారు, ఫంక్షన్కి వెళ్ళాను. జస్ట్ సరదాగా ఒక మాట అన్నా, యాక్చువల్లీ నేను సినిమాకి 15 లక్షలు తీసుకుంటా, బట్ ఈ సినిమా వరకు ఈ క్యారెక్టర్ నచ్చి నేను పర్ డే 6 లాక్స్ తీసుకున్నానన్నాను. అంతే అది పడిపోయింది. అరే నువ్వేనా బ్రహ్మానందం అనుకుంటున్నావా? 15 లక్షలు 6 లక్షలు అన్నాను. నేను చెప్పినప్పుడు వెనకాల హీరో గారు శ్రీనివాస్ రెడ్డి గారు హీరో, వాళ్ళందరూ నవ్వారు. ఆ తీసుకోవడం అలా తీసుకున్నాడు, మనం ఏం చేస్తాం? అది కామెడీ అని అలా అర్థం కాలే. అర్థం కాలే అంటే నేను అంత సీరియస్ గా అంత జెన్యున్ గా చెప్పాను. ఉంగరాలు తీసేయడం ట్రై చేయడమో లేకపోతే ఉంగరాలు అంటే నేను టైం లైన్ పెట్టుకోలేదు కానీ నేను ఏ షోకి వెళ్ళినా సరే మినిమమ్ 20 ఉంగరాలు ఉంటాయి. ఈ 10 ఏళ్ళకి 10 ఉంగరాలు ఉంటాయి. ఇలా చూపించినప్పుడు ఇటువైపు ఉంగరాలు ఇన్ని ఉంటాయి అన్నమాట. అన్ని పెడతా నేను బిఫోర్ అంటే ఫస్ట్ కరోనా రాకముందు నేను ఎక్కడికి వెళ్ళి నమస్కారం పెట్టేవాడిని. కానీ షేక్ హ్యాండ్లు అడిగేవారు, నేను షేక్ హ్యాండ్లు ఇచ్చేవాడిని. కారణం ఏంటంటే షేక్ హ్యాండ్ ఇస్తే ఉంగరాలు దుబ్బేస్తారు. అంటే అతి ఉత్సాహంతో ఉంటారు కదా పిల్లలు, వాళ్ళు లాగేస్తారని. ఇది నా కళ్ళు చిదంబరం గారి దగ్గర తెలిసింది. ఆయన ఒక బంగారం ఉంగరం ఉంటే పోయింది అతను, తర్వాత దొరికింది అది వేరే విషయం. కానీ పట్టుకొని లాగేస్తుంటారు. నా అన్నీ పెద్ద పెద్ద ఉంగరాలు ఉంటాయి, చూడడానికి చాలా చక్కగా ఉంటాయి. కాదు అన్ని శిల్పారామంలోను మన హైదరాబాద్ లోను సినిమా వాళ్ళవే కొడతా అనమాట. బంగారం ఒకటి రెండు గొలుసులు ఉంటే వేస్తాను కానీ మరి జనాల్లోకి వెళ్ళేటప్పుడు లోపల పెడతా, లేకపోతే హోటల్లో పెట్టి వెళ్ళిపోతా. ఎందుకు మన ఆడవాళ్ళు మనం ఉంటాం, నలుగురు మన వెనకాల వస్తారు. గిల్లేయడం అంటే మా ఇప్పుడు మా లేడీ గేటప్పుడు అందరినీ గిల్లేస్తారు. రీసెంట్ గా నాకు కూడా ఒక దగ్గరికి వెళ్ళేసారు ఈ మధ్యనే, అదేవో నర్సరావుపేటలో ప్రభలు జరిగాయి, అక్కడికి వెళ్ళినప్పుడు అలా జరిగింది. ఇంకా వాళ్ళకి ఇది అదేవి లేదండి, వాళ్ళంతా వెళ్ళిపోవడమే జనాలు, మనం కూడా వాళ్ళతో పాటు ఫాలో అవ్వాలి. ప్రేక్షకులు మంచివాళ్ళు, వాళ్ళు లేకపోతే మనం లేవు కానీ, బట్ అతి ఉత్సాహం, కొంతమంది జాతరలో మందు తాగేసి వచ్చి అదొక రాక్షసానందం అండి. గిల్లడము, వాళ్ళని హర్ట్ చేయాలనో లేకపోతే చెప్పుకుంటారు, ఏ నేను గిల్లేశానురా అని కూడా అంటారు. చెప్పుకోవడానికి కూడా చేస్తూ మా తన్మయ్య వినోదే చెప్తుంటారు, బాబా ఏంటి బాబాయ్ వచ్చి గిల్లేస్తున్నారంటే మరి అమ్మాయి ఏం చేస్తాం మనం చెప్పు. వెరీ సాడ్. గిల్లేయడంలో కూడా చూసారు మీరు? చూసా, అవన్నీ అనుభవించా. అవి మేము చాలా హ్యాపీగా తీసుకుంటాం.
వాళ్ళ అభిమానం. అమ్మాయిలు మాత్రం హర్ట్ అవుతారు కదా, ఇప్పుడు ఇప్పుడు లేడీ గెటప్ లు వేసే వాళ్ళే అంత ఫీల్ అవుతుంటాయి, ఇంకా అమ్మాయిలు ఎంత హర్ట్ అవుతారు. ఎప్పుడైనా నాతో పాటు లేడీ గెటప్స్ వస్తే నేను ఒకటే చెప్తాను సార్, ముందు లేడీ గెటప్ వాళ్ళు తీసుకెళ్ళండి, ఆ తర్వాత నేను ఎరగోలా వస్తాను. ఎందుకంటే వాళ్ళు మంచి మంచి కాస్ట్యూమ్స్ వేసుకో, అవి చింపేయటాలు కాళ్ళకి తాగు ఇవన్నీ జరుగుతాయి కదా. నేను చెప్తాను మీరు ఎంత మ్యాన్ పవర్ పెట్టినా సరే ఇద్దరు బౌన్సర్స్ పెట్టండి, బౌన్సర్స్ ఉండడం వల్ల వాళ్ళు వెనక్కి వెళ్తారు. మీరు పోలీసులు పెట్టినా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు కానీ బౌన్స్ అనగానే ఎక్కడో చెయ్యి సిరుతాడు తగులుతుంది అని వెళ్ళిపోతారు. వాళ్ళ అభిమానం మనం ఏం చేయలేదు.